నా పేరు రఘుపతి అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నాను బీదర్ కాలనీ రైట్ సార్. రైట్ సార్, మీరు ఒక విద్యావేత్తగా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతవరకు మన వరంగల్ నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీ తరఫున ఎంపీ అనేది బీజేపీ తరఫున రాలేదు. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ ఇక్కడ కనబడుతుంది, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇంతవరకు రాలేదు. మరి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నిలబడినప్పుడు బీజేపీ గెలిచే అవకాశాలు ఉందా? పోయినసారి 600,000 మెజారిటీ తోటి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇక్కడ గెలవడం జరిగింది. పోయినసారి 150,000 పైసలకు ఓట్లు వచ్చినాయి బీజేపీకి. మరి వీళ్ళను ఓవర్టేక్ చేసి బీజేపీ ఈ కాన్స్టిట్యూషన్ నిలబడగలుగుతుందా? చెప్పండి. గత 15 నుండి తీసుకుంటే ఈ వరంగల్ ఒకటిని కాదు, భారతదేశంలో ప్రతి చోట ప్రతి వ్యక్తి ప్రతి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంటే కారణం బీజేపీ. నువ్వు ఒక పార్టీకి పో, ఒక సినిమా హాల్కి పో, ఒక బేకరీకి పో, ఒక థియేటర్కి పో, ఒక లాడ్జ్కి పో, ఒక హోటల్కి పో, నువ్వు ఏ ప్లేస్ కన్నా పో, ఒక ప్రతి పౌరుడు స్వతంత్రంగా బతుకుతున్నాడు, ధైర్యంగా బతుకుతాడు, ధైర్యంగా సమాజంలో వెళ్తున్నాడు అంటే దాని కారణం బీజేపీ. ఇలా భారతదేశంలో బీజేపీ అనేది ప్రతి ఒక్కరికి బతకడానికి స్వేచ్ఛను ఇస్తుంది, ఫ్రీడమ్ ఇస్తుంది. ఇంకోటి ఈ బీజేపీ అనేది ఏం చేస్తుందంటే భారతదేశంలో ప్రతి వ్యవస్థను బలపరుస్తుంది. సరే, ఒక ఇంతకుముందు ఇస్తాం కార్యక్రమం ఇస్తున్నాము 70 రాపోస్ ఉంది, మనకు రా ఉంది అనే విషయం ఎవరికి తెలియదు వస్తానికి. కానీ ఇవాళ బీజేపీ అనే ఒక రాపోస్కి స్వతంత్ర వ్యవస్థ అది దానికి అప్పచెప్పింది. ఒక టెర్రరిస్ట్ లేకుండా కాపాడుతుంది, మన దేశం కాపాడుతుంది, వాటర్ సెక్యూరిటీ కూడా కాపాడుతుంది. అలాగే ఒక ఇస్రో సైంటిఫిక్ తీసుకోండి, ఈ పదేళ్ళ బీజేపీ ఘనకార్యాలు మనకు తెలిసే చంద్రుపైకి పోయిన, మనం ఇలా 70 కాంగ్రెస్ పాలనలో చంద్రుపైకి పోయిన ముఖం లేదు. కానీ ఇవాళ బీజేపీ వచ్చిన 10 ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుండు, మూడైన వ్యక్తి వ్యవస్థని దగ్గర పెట్టుకోలేదు. అందరికి ఎవరి వాళ్ళకు స్వతంత్రంగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి వ్యవస్థలు మీ పని మీద చేసుకోండి అని అందరికి ఇట్లా చెప్పేసాను నేనే. కానీ వ్యవసాయం దగ్గర పెట్టుకోలేదు. ఎంతమంది చెప్పినట్టు ఈడీ మాది ఇది అంతా కాదండి, అదంతా ఫాల్తు. ఇవాళ గ్రామ గ్రామాన ప్రతి స్థాయిలో ప్రతి పిల్లాడు ప్రతి ముసలాడు ప్రతి ఒక్కరికి ఒక అమ్మ కావచ్చు, ఉభయ కావచ్చు, అయ్య కావచ్చు, ఎవరు కావచ్చు, ప్రతి ఒక్కరికి కమలం గుర్తుకు ఓటేద్దామని అనుకుంటున్నారు అందరూ. వరంగల్లో ఫస్ట్ గెలిచే సీట్ అంటే కమలం గుర్తేయండి, బీజేపీ తప్ప. ఇవాళ మా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇర్రెస్ ఇక్కడ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి కౌంటర్ కూడా బీజేపీకి ఓటేద్దామని చూస్తున్నారు జనం. కాంగ్రెస్ కార్యకర్త కూడా బీజేపీ కొట్టేస్తాడు, ఎందుకంటే దేశం గొప్పది, రాష్ట్రం కన్నా దేశం చాలా గొప్పది, దేశ వ్యవస్థ బాగుండాలి, ఆ దేశం నడిపే వ్యక్తి, ఆ దమ్మున్న వ్యక్తి, కాపాడే వ్యక్తి ఓన్లీ బీజేపీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంతవరకు ఇక్కడ లీడ్ చేయగలుగుతుంది? నాకు తెలిసి అండి, కాంగ్రెస్ కి ఒక 5-7 ఎక్కువ రావండి. బీజేపీ 12 స్థానాలు బీజేపీకి వస్తాయండి నేను అనుకుంటున్నా, 10-12 బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నది.